డాక్టర్ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చానంటే, చిన్నప్పటి నుండి ఒక డాక్టర్ని చూసి, ఒక డాక్టర్ చేసే సేవలను చూసి ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అయితే 10 మంది ప్రాణాలను కాపాడగలను, నేను నాకు ఒక గౌరవం దొరుకుతుంది, ఒక మర్యాద దొరుకుతుంది సొసైటీలో అని వచ్చాను మెడికల్ ఫీల్డ్లోకి. ఇంట్లో వద్దు అని చెప్పినా కూడా డాక్టర్ కావాలి, డాక్టర్ అయితే నాకు మంచి పేరు వస్తుంది, నేను 10 మందిని కాపాడగలను, 10 మందికి సేవ చేయగలను అని ఒక వివేకానంద, ఒక బుద్ధ వీళ్ళందరి ఇన్స్పిరేషన్తోనే డాక్టర్ ఫీల్డ్లోకి అడుగుపెట్టాను. ఆల్మోస్ట్ నాలాగే అందరూ డాక్టర్లు కూడా ఆ యొక్క ఇన్స్పిరేషన్తోనే వస్తారు. ఏ డాక్టర్ కూడా సేవా భావము, సేవా గుణము లేని వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో రాలేరు, వచ్చినా పాస్ అవ్వలేరు. మా ట్రైనింగ్ పీరియడ్ అలా ఉంటుంది. ప్రతి డాక్టరు డిసీజెస్ గురించి చదివి, పేషెంట్ల గురించి చదివి, పేషెంట్లని చూసి వాళ్ళ మెంటాలిటీ టోటల్గా నార్మల్ సొసైటీ మెంటాలిటీలా ఉండదు. మెంటాలిటీ మొత్తము సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చేస్తుంది, సర్వీస్ చేయాలనే మెంటాలిటీ వస్తుంది. అలాంటి డాక్టర్లని అట్ల సర్వీస్ వాళ్ళ ప్రాణాలని కూడా తెగించి ముందు రోలో కరోనాను ఎదుర్కోవాలని, యుద్ధం చేయాలని ఫస్ట్ రోలో నిలబడ్డారు డాక్టర్ అండ్ మెడికల్ ఫీల్డ్. అలాంటి డాక్టర్లని ఈరోజు చంపేస్తున్నారు ఇంజెక్షన్లు ఇచ్చి, డబ్బులు తీసుకొని మమ్మల్ని చంపేస్తున్నారు. ఈ మాటలు చెప్తుంటే అసలు ఈ ఫీల్డ్లోకి మేము ఎందుకు వచ్చాము, నేను ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. సో డాక్టర్లను ఏమన్నా నడుస్తుంది, ఏమీ చేయలేరు వాళ్ళు అనే ఉద్దేశంతో అందరూ ప్లీజ్ దయచేసి డాక్టర్ కమ్యూనిటీని బాధ పెట్టకండి. అసలు ఒక పేషెంట్ కరోనాతో మేము బాధపడుతూ కరోనాతో కోల్పోతున్నాము, కోల్పోయాము అంటే ఆ బాధ ఎస్ డాక్టర్ కానీ, సిస్టర్ కానీ, 4th క్లాస్ ఆయమ్మలు కానీ ఎంత బాధపడతాము, ఎంత ఏడుస్తామో మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా మాకు ఇంకా అంత అటాచ్డ్ అయిపోతారు ఆ పేషెంట్ వాళ్ళు. మేము అంత బాధ ఉంటుంది మాకు. ఏ డాక్టర్ కూడా పేషెంటు చచ్చిపోవాలని ఇంజెక్షన్ ఇవ్వరు. పేషెంట్ ఏం చేస్తే బాగుపడతాడు, ఇంకేం చేయగలను, ఇంకేం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది పేషెంట్ వచ్చినప్పటి నుండి తప్ప. వీళ్ళ నుండి డబ్బులు లాగాలి, పేషెంట్ని చంపేయాలి అని ఏ డాక్టర్కి కూడా 0.1% కూడా మనసులో ఉండదు, మైండ్లో ఉండదు. ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ దూరం పెట్టి డ్యూటీలు రోజులు రోజులు డే అండ్ నైట్ డ్యూటీలు వేసుకొని పేషెంట్ బాగుపడాలి, బాగవ్వాలి అని మా తాపత్రయం ఎంత చేస్తున్నామో, ఎంత చేసిందా అని అంతా కూడా చంపేశారు అని ఒక మాట, ఒక బిరుదు ఇచ్చి, ఒక హంతకులు హంతకులు అనే బిరుదు మాకు ఇస్తుంటే అసలు నెక్స్ట్ కమ్యూనిటీకి మేము ఎలా డాక్టర్ అవ్వు. ఏ డాక్టర్ కూడా నెక్స్ట్ పిల్లలకి ఎవరు అడ్వైజ్ ఇవ్వట్లేము, మీరు డాక్టర్లు కావాలి, సేవ చేయాలి అని అనలేకపోతున్నాము. ఎందుకు అంటే డాక్టర్ని హంతకులుగా చూపిస్తున్నారు, హంతకులుగా నిరూపిస్తున్నారు. అది ఏ 1% కూడా వాళ్ళ మనసులో లేకుండా చేసే సర్వీస్కి ఇలాంటి బిరుదులు ఇస్తుంటే అసలు నెక్స్ట్ జనరేషన్ని డాక్టర్ వద్దని ప్రతి డాక్టర్ కూడా చెప్తున్నాడు. ఏంటండి కొట్టడం, ఏంటి డాక్టర్లను కొట్టడము, చెప్పుతోనే కొట్టడము, ఎలా పడితే అలా మాట్లాడడం, ఏ డాక్టర్కి కూడా హార్డ్గా మాట్లాడడం కానీ, హ్యార్ష్గా మాట్లాడడం కానీ, బూతులు మాట్లాడడం కానీ రాదండి. బై ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ అసలు వాళ్ళకి
మెంటాలిటీయే రాదు. డాక్టర్ అంటే సర్వీస్, డాక్టర్ అంటే సర్వీస్ సర్వీస్ చేయాలి, ఇదే మోటో ఉంటుంది తప్ప వాళ్ళకి వీళ్ళని చంపేయాలి అని ఎవరికి, ఏ డాక్టర్కి ప్రపంచంలో ఏ డాక్టర్కి కూడా ఉండదు. అది ప్లీజ్ తెలుసుకోండి, ప్లీజ్ తెలుసుకోండి. డాక్టర్ కమ్యూనిటీని అర్థం చేసుకోండి, డాక్టర్ల బాధను అర్థం చేసుకోండి. డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి సర్వీస్ చేస్తున్నారండి. ఒక పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ అటెండర్స్ కన్నా ఎక్కువ బాధ, ప్రెషరు మేము అనుభవిస్తున్నామండి. మా బాధ ఎలా ఉంటుందో, ఒక ఒక పేషెంట్ని కోల్పోతే అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అసలు వాళ్ళ హెల్త్ను కూడా పట్టించుకోకుండా పేషెంట్ సర్వీస్ కోసము మేము ఇంత ఇన్వాల్వ్ అయ్యి సర్వీస్ చేస్తున్నామండి. ప్రతి డాక్టర్ కూడా కంపల్సరీ వివేకానంద ఒక బుద్ధ ఒక మదర్ థెరిసా, వీళ్ళ ఇన్స్పిరేషన్లో వాళ్ళ బాటలో నడిచే డాక్టర్స్ ప్రతి ఒక్కరు. అట్లాంటి డాక్టర్స్ని దయచేసి ప్లీజ్ నెగిటివ్గా చూపించకండి, నెగిటివ్గా మాట్లాడకండి. అర్థం చేసుకోండి డాక్టర్స్ కమ్యూనిటీని. డాక్టర్ కమ్యూనిటీ వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు, గట్టిగా చెప్పలేరు, ఎదురు చెప్పలేరు. వాళ్ళకి ఒకటే తెలిసింది, సర్వీస్ చేయడము సేవ చేయడం. ఇప్పుడు హాస్పిటల్ బిల్లులు లక్ష లక్షలు వేస్తున్నారు, 1 అవర్కే 1 డేకే 1 లక్ష వేస్తున్నారు అని చెప్తున్నారు. సరే మరి రెమెడీస్ వీరు ఒక ఇంజెక్షన్ ఎంఆర్పి 3,500 ఉంటే మరి 35,000 25,000 ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదండి. వాళ్ళని ఎవరు ప్రశ్నించరే, వాళ్ళు వెనకాల మా వెనకాల వాళ్ళు చేసే ఈ రాబరీస్కి దొంగతనాలకు అన్నిటికీ మేము ముందు కనిపిస్తున్నామండి. ఒక సేవాభావంతో ముందుకొచ్చిన మేము ఒక దొంగలుగా కనిపిస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్ రేటు 25,000 సిలిండర్ రేటు, దాన్ని ఎవరు ఎవరు అడగాలండి? ఆ సిలిండర్లు మా వెనకాల సిలిండర్ల వాళ్ళు దోచేస్తున్నారు, డాక్టర్లని హాస్పిటల్స్ని దోచేస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు ప్రశ్నించరు. మేమేమి మాట్లాడలేము కాబట్టి డాక్టర్ కమ్యూనిటీని మాత్రమే ప్రశ్నిస్తున్నారు అందరూ. ఆ సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లకి 25,000 సిలిండర్ పెట్టి ఉంటున్నాము, దాన్ని ఎవరూ ప్రశ్నిస్తలేదు. పీపీఈ కిట్లు కానీ, ఒక మాస్కులు కానీ, లాస్ట్కి గ్లౌలు కానీ, వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు ఎంఆర్పి రేట్లకు అసలు సంబంధమే ఉండదు. వాళ్ళకి ఎంత నచ్చితే అంత తీసుకుంటారా, తీసుకో లేదనంటే వెళ్ళిపో. ఇంత డిమాండ్ చేస్తూ మమ్మల్ని వెనకాల వాళ్ళు దోచేస్తున్నారు. సరే ఫైనల్కి వచ్చి ముందు కనిపించేది ఎవరు? డాక్టర్స్, హాస్పిటల్స్ దోచేస్తున్నారు లక్ష లక్షల బిల్లులు. ఈ వెనకాల ఇవంతా ఎవరు అడగాలండి? వాళ్ళని ఎవరిని అడగాలి? మాకు తక్కువ వస్తే 3,000కే 2,000కే ఆక్సిజన్ సిలిండర్ వస్తే బిల్లులు ఎక్కువ ఎందుకు వేస్తాం మేము? ఆక్సిజన్ తక్కువ రేట్ వస్తే ఆక్సిజన్ వాడు ఎలా పడితే అలా వాడు మాఫియా చేయొచ్చు, ఇంజెక్షన్ వాడు మాఫియా చేయొచ్చు, మెడికల్ అన్ని పరంగా మాఫియా చేయొచ్చు. డాక్టర్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీని వదిలేయాలి, వాళ్ళ ఇల్లును వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, అందరికీ సర్వీస్ చేయాలి, మళ్ళీ తను తినాలి. తర్వాత ఒక నేరగాడు, ఒక హంతకుడు అని ముద్ర వేయించుకోవాలి. అదే అండి మా పరిస్థితి, ఆ డాక్టర్ల పరిస్థితి అది. ఎందుకు ఈ మెడికల్ ఫీల్డ్ జాయిన్ అయ్యాము దేవుడా అని ప్రతి డాక్టర్ అనుకుంటున్నామండి జరిగే సంఘటనలు చూసి. ఎంత సర్వీస్ చేసినా కూడా గుర్తింపు లేదు, దోచేస్తున్నారు చేస్తున్నారు అంతే తప్ప. అదే ఒక హోటల్ కానీ ఒక పౌల్ట్రీ షాపు పెట్టుకొని అదే ఇంజెక్షన్లు ఇచ్చి వాటికి ఆర్టిఫిషియల్గా ఎగ్స్కి ఎగ్స్ పుట్టడానికి మజిల్ పెరగడానికి ఇంజెక్షన్లు ఇచ్చి ఒక పౌల్ట్రీ షాపులు పెట్టుకొని దాంట్లో ఎర్న్ చేస్తారు చూడండి. అది అది స్లో పాయిజన్ అయ్యి వాడు హెవీ లాస్ట్ మూమెంట్కి డాక్టర్ దగ్గరకు వస్తాడు.
వాడు లక్షల లక్షలు పౌల్ట్రీలో ఎగ్గులో సంపాదించింటాడు, వాడేమో హీరో అయిపోతాడు. వాడు చేసింది ఏమాత్రం తప్పు కాదు, మాకు మంచిగా ఏంది టేస్టీ టేస్టీ ఫుడ్, టేస్టీ టేస్టీ చికెన్లు మటన్లు ఇవన్నీ స్లో పాయిజన్, అది అర్థం కాదు మీకు అర్థం కాదు. ఫైనల్గా వచ్చి మొత్తం విషపూరితం చేసుకొని బాడీని మొత్తము ఆ డ్రింకులు తాగి స్మోకింగ్లు చేసి స్మోకు హ్యాపీనే, మీకు క్రౌడ్లో వెళ్ళి డ్రింక్ తాగడము హ్యాపీనే, ఈ ఇంజెక్షన్లు ఇచ్చిన హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చిన చికెన్లు మటన్లు తినడం హ్యాపీనే. అంత విషపూరితం చేసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చినాక డాక్టర్ మంచి చేయాలని తాపత్రయ పడి డిఎన్ నైట్ కష్టపడి వాడు హంతకుడు, వాడు ఇంజెక్షన్ ఇచ్చిండు మాకు కొలాప్స్ అయినాం, డాక్టరే హంతకుడు, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన పౌల్ట్రీ ఓనరు హంతకుడు కాదు, ఆల్కహాల్ షాపుల దగ్గర గుంపులు గుంపులు తెచ్చుకొని కరోనా వైరస్ వచ్చిన మాది తప్పు కాదు, ఆల్కహాల్ షాప్ వది తప్పు కాదు, సిగరెట్ షాప్ అది తప్పు కాదు, సిగరెట్లు అమ్ముంది ఇంకా హ్యాపీ వాడు, ఇంకా వాడు మాకు హెల్ప్ చేస్తున్నాడు, వాడు చేసిందంతా డాక్టర్లే, డాక్టర్లదే తప్పు, డాక్టర్ అంతకుడు. దట్ ఈస్ ద బిరుదు వి గాట్, దట్ ఈస్ ద బిరుదు ఐ గాట్. సో ప్లీజ్ 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 అండర్స్టాండ్ అస్, ప్లీజ్ అండర్స్టాండ్ డాక్టర్ కమ్యూనిటీ.